తెలంగాణ ప్రయోజనాలు హక్కుల సాధన కోసం బడ్జెట్ సమావేశాల్లో మరింత గట్టిగా పోరాడాలని కేంద్రాన్ని నిలదీయాలని తెరాస నిర్ణయించింది విభజన చట్టంలోని హామీలు సహా పెండింగ్ అంశాల సాధన దిశగా ఉభయ సభల్లో బలంగా వాణి వినిపించాలని ఎంపీలకు కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని తెరాస నిర్ణయించింది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ విస్తృతంగా చర్చించింది ప్రగతి భవన్ వేదికగా రాజ్యసభ లోక్సభ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు కేంద్ర ప్రభుత్వ విధానాలు అనుసరిస్తున్న వైఖరిపై భేటీలో చర్చించారు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదన్న సీఎం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన వాటిని కూడా నెరవేర్చడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడం లేదని ఆర్థిక సంఘం సిఫార్సులను పట్టించుకోవడం లేదని అన్నట్లు సమాచారం కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో ఇంకా వాటా తేల్చడం లేదన్నారు గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లకు ఆమోదం తెలపడం లేదని బోర్డుల గెజెట్ నోటిఫికేషన్లలో సవరణలు చేయాలన్న విజ్ఞప్తులపై స్పందించడం లేదని వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ పట్ల నిర్లక్ష్యం కనబరుస్తోందని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయడం లేదని అన్నట్లు తెలిసింది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోందని ఇదే సమయంలో ప్రతిపక్షాలపైకి ఐటీ ఈడీలను ఉసిగొల్పుతున్నారని అన్నట్లు సమాచారం విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఆర్థిక సంఘం నీతి ఆయోగ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రానికి నిధులు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తమ గళాన్ని గట్టిగా వినిపించాలని కేసీఆర్ స్పష్టం చేశారు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలతో ప్రత్యేక నివేదిక రూపొందించి ఎంపీలకు అందించారు పంటలకు మద్దతు ధర ఎరువుల ధరలు విద్యుత్ చట్టం సహా ఇతర అంశాల్లో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎంతవరకైనా వెళ్లాల్సిందేనన్న ముఖ్యమంత్రి గత సమావేశాల కంటే దూకుడుగా ఉండాలని అన్నారు కలిసి వచ్చే పార్టీలతో కలిసి భాజపాపై పోరాడాలని అన్నట్లు సమాచారం సమావేశాల ప్రారంభం రోజే కేంద్రానికి తెరాస వైఖరిని స్పష్టం చేయాలని అందులో భాగంగా ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు